తమ్ముడికి ఈ అమ్మాయితో లవ్ అన్నా, తనతో పారిపోతుంటే ఇక లాభం లేదనుకుని బ్రెయిన్ వాడి ఎత్తుకొచ్చేసా. చూసావానా లవ్ని ఎత్తుక్కుంటే ఎలా వచ్చాడో. వీడిగా వచ్చిందా దర్జాగా దందా చేసుకోకుండా? ఈ లేడీస్ వీక్నెస్ ఏంటాడికి? అప్పుడేమో ఒక అమ్మాయిని తీసుకొచ్చి డీల్ ఫ్రీగా చేయమన్నాడు, చేసాం. ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి లవ్ గివ్ అనుకుంటే రోడ్ల మీద లవ్ దిబ్బో తిరుగుతున్నాడు. ఇంకా దందా ఇప్పుడు చేస్తాడు రైడు. జగ్గు కోపం వచ్చింది, రమ్మనో తీసుకురా. సరే అన్న, మా అన్నయ్యకి కిడ్నాప్ విషయం తెలిసే లోపల ఎలాగైనా ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అన్న పిలుస్తుండో. ఇల్లు వదిలేదేనా నువ్వు చేసింది? జగ్గుతో శబ్దం చేసి మరి వెళ్ళావు కదరా. నేనేం కావాలని చేయలేదు, తప్పక చేయాల్సి వచ్చింది. తప్పక చేసావా? చిచి, చేసింది ఎలాగో చేసావు. ఇష్టపడి చేశానని చెప్పడానికి నామోషి ఏంట్రా? తప్పక చేయాల్సి వచ్చిందని చెప్తున్నా కదా. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏంట్రా మాటలో? ఈ 2 సంవత్సరాలు నువ్వు పీకింది ఏంట్రా? ఒక అమ్మాయితో ప్రేమ, దాని బాబుతో గొడవ, లేచిపోవడాలు, చేజింగులు. మనమే అవును ప్రేమించుకున్నావు తప్ప. మీ పెద్దోళ్ళు ఉన్నారే ఏంట్రా నరం తగినట్టు మాట్లాడుతున్నావు? ప్రేమించడం తప్పు కాదు, కానీ ఏదో పీకుతానని చెప్పి దాన్ని వదిలేసి ఈ పనులేంటో. కరెక్ట్గా చెప్పావు, ఇప్పుడు అదే పనిలో ఉంటా. కదిలేవంటే కాళ్ళు ఎరగొడతా. చెల్లి పెళ్లి బుధవారం ఫిక్స్ చేశా. అదేమో చిన్న లేకుండా పెళ్లి చేసుకుని ఉంటుంది, నువ్వెక్కడున్నావో తెలీదు. దాన్ని అలాగే వదిలేయమంటావా? చూడు, నా సంపాదనతో మన చెల్లి పెళ్లి చేయటం నీకు నచ్చపోవచ్చు, కానీ నీకు నచ్చినా నచ్చకపోయినా మన చెల్లి పెళ్లి జరిగే వరకు మీరిద్దరూ ఇక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత మీ పెళ్లి సంగతి నేను చూస్తాలే. చూడమ్మా, నీకేం పర్వాలేదు. నువ్వు లవ్ చేస్తున్నావా? మీ నాన్నకు ఫోన్ కలిపి నేను మాట్లాడతాను. ఏంటి ఏం పర్వాలేదు, ఎంతకాలం ఇలా పారిపోతారు? ఫోన్ కలిపి నేను మాట్లాడతాను. మాలవేగా మేము డీల్ చేసుకుంటాం. అంటే జగ్గు తమ్ముడిని తరుగుతుంటే చూస్తా కూర్చుంటానా? నువ్వు కలిపమ్మా, నేను మాట్లాడతాను. మీ ఎదురుగుండా మాట్లాడతాను, కలిపి. హలో, యారు పేసరదే? నేను కిట్టు అన్న జగ్గుని మాట్లాడుతున్నాను. మా వాడు చేసింది తెలిసింది, వాడు చేసిన ముమ్మాటికి కరెక్ట్. మ్యాటర్ దీంతో క్లోజ్ చేయండి. ఏంటి బా క్లోజ్ చేసేది? నా బిడ్డ నేను పువ్వుల్లో పెట్టిదా పెంచినాను. ప్లీజ్ నా పండుని నాకు బీటికి అనిపించే. ఆహా, మా వాడిని పిడకల్లో పెంచాం. మరి మా వాడిని కూడా అలాగే పెంచాం. మ్యాటర్ ఎక్కువ లాక్కండే. నేను మీ వాడికి 15 లక్షలు ఇవ్వడానికి రెడీ. నోరు జాగ్రత్త. జగ్గు తమ్ముడు ఖరీదు 15 లక్షలు కడతావా? ఏయ్, ఆడు వజ్రంరా, వెలగట్లేవు. నేను చెప్పింది నా కూతురు రేటప్పా. ఏం తండ్రివిరా నువ్వు, బద్మాష్. సారీ, బంగారం లాంటి అమ్మాయికి ఖరీదు కడతావంట్రా? ఏదో కన్ఫ్యూజన్ మాదిరి ఉండదు. సరే రేట్ మీరే చెప్పండి. అరే చెప్, నా తమ్ముడు ప్రేమకి ఖరీదు కడతావంట్రా? నీ తమ్ముడు ప్రేమకి నాకు ఏమప్పా సంబంధం? నీకు లేకపోతే పో, నాకుంది. నేను వాడి కోసం ఏదైనా చేస్తాను. చూడుపా, ఇప్పటిదాకా నా కూతురికి ఏమైనా అవునేమోనని గమ్మునుంటిని. ఏ నన్ను సుమ్మా విడమాటే, నా పోలీస్ కంప్లైంట్ కుడిపే. తెచ్చిపోతున్నారు ఇక్కడ. ఎవడైనా కొంచెం పోలీస్ కంప్లైంట్ ఇస్తారా నువ్వు? చెప్పమ్మా, జగ్గు వెడ్డింగ్ కార్డు ఇస్తారని చెప్పు. హలో నాన్న, నేను సేఫ్ గానే ఉన్నాను. నువ్వు కంగారు పడకు, టెన్షన్ పడకు చెప్తున్నాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే 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 బై. నందు నందు కిట్టు, ఎలా ఉన్నా అన్నయ్య? తమ్మి, ఇదే పోతురాది డెన్ను. ఇంతకి మ్యాటర్ ఏంటి? పదా లోపలికి, ముందు నీకే తెలుస్తుంది వీడి గురించి. కాకా, బిహారీ క్యాండిడేట్ బాస్ ఇక్కడ. ఒక్క మెట్టు 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 అని కొట్టుకుంటున్నాడేంటి? పైకి చూడు. ఈరోజు దీపావళి కాదు, మా ఆపోజిషన్ క్యాండిడేట్ జగ్గు పండుగ చేసుకుంటున్నాడు. దానిపైన మెట్టెక్కాలని మా బాస్ ప్రయత్నం, కానీ ఇప్పటివరకు జరగలేదు. ఆ మెట్టెక్కిస్తావనే నిన్ను తీసుకొచ్చాం. వచ్చాక ఎక్కిద్దాం. లక్ష్మీదేవి కజిన్ బ్రదర్లా ఉన్నాడు. ఏమంటావు నాన్న? రై, క్లయింట్కి ఫోన్ కలపండిరా. కజిన్ని వెతుక్కుంటూ లక్ష్మీదేవి ఎలా రాదో చూద్దాం. కజిన్ కొంచెం వీక్గా ఉన్నాడు రా బిడ్డ. వీడిని ఎత్తుక్కుంటూ లక్ష్మీదేవి కాదు కదా, శనిగాడు కూడా రాడురా. ఎప్పుడు వెనకలాగటమేనా? వీడితో జాక్ పోట్ ఎలా కొడతానో నీకు చూపిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ డాడీతో. డాడీ? అవును. అక్కడ లేడే. ఆయన టెన్షన్ పెడుతున్నప్పుడు అలా అలా డాడీ కనిపిస్తాడా? అవునా? ఆడికి ఏమైనా మెంటలా? ఏంటయ్యా అన్నాను పట్టుకున్న మాటలు. ఆయనే ప్రచువేషన్ డిజాస్టర్ చెకస్లో ఈయన బాధితో బాధపడుతుండయా. అనా ఇటు కొడుకు లైన్లో ఉన్నాడు. మీ బాబు కోసం ఎక్కడా వెతకు, నేనే కిడ్నాప్ చేశాను. మా నాన్నని కిడ్నాప్ చేసావా? మీ బాబు నీకు కావాలంటే సాయంత్రానికల్లా 5 లక్షలు పంపాలి. చల్లని మాట చెప్పావు బ్రదర్. టార్చర్ అబ్బా మా నాన్న. చూడు బ్రదరు, ఎలాగూ కష్టపడి కిడ్నాప్ చేసావు కాబట్టి ఇంకొన్నాళ్ళు నీ దగ్గరే ఉంచుకో. మా నాన్న ఫుడ్ విషయంలో ఏమీ ఎంచడు, మంచి మనసు. జస్ట్ 4 పూటలు ఫుడ్ పెడితే చాలు. ఏంట్రా నాకే మెనూ చెప్తున్నావు? నీ బాబు నీకొద్దా? చూడు, నేను డబ్బు సెట్ చేసేంత వరకు మా బాబును భరించి మరి. పోనీ సాయంత్రం కాదులే, రేపటికల్లా అరేంజ్ చేయి. కుదరదయ్యా, నాకెప్పుడు వీలైతే అప్పుడు అరేంజ్ చేస్తాను. పోనీ ఎప్పుడు వీలవుతుందో చెప్తావా? నన్ను కాస్త ఆలోచించుకొని టచ్లో ఉండు. ఎవరు ఎత్తుకొచ్చింది? పోతురాజు, ఆ జగ్గుగాడు ఎవరో అమ్మాయిని ఎత్తుకొచ్చాడంట. పెద్ద సౌండ్ పార్టీ అంట. మనకి దొరుకుతారు, దరిద్రంతో డీలర్షిప్ పెట్టుకున్నట్టు. వీడేనా మీ బాసు? ఇంకా తెలవలేదా? ఎవడ్రా వీడు? కలర్ఫుల్ కోతిలా ఉన్నాడు. రేయ్, నేనెవరో తెలుసా నీకు? ఇప్పుడే తెలిసింది. నువ్వు, నీ గ్యాంగ్ మొత్తం అర్థమైపోయింది. రేయ్, ఇప్పుడు నేనెవరో చెప్పు. లాలని బీహార్ నుంచి వచ్చిందన్న, కిడ్నాపర్లో ట్రైనింగ్ అయ్యి బీహార్లో. చాలు, బీహార్ అని చెప్పావు కదా, మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. రిలాక్స్. వాడికంటే నువ్వు ఒక మెట్టు ఎక్కువ ఎక్కాలంటే వాడినో వీడినో కిడ్నాప్ చేస్తే కుదరదు. వాడు కిడ్నాప్ చేసిన అమ్మాయిని వాడి దగ్గర నుంచి మనం కిడ్నాప్ చేసామనుకో, మీటరు మ్యాటరు రెండు కలిసి వస్తాయి. షార్ప్గా ఉన్నాం. బీహార్ ప్లానెట్ చెప్పు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జగ్గు ఉంటాడు, ఇక్కడ అలా మనుషులు ఉంటారు, ఇక్కడ లేడీస్ ఉంటారు, ఇక్కడ గేదెలు ఉంటాయి. ఈ రూమ్లో అమ్మాయి ఉంటుంది. ఇక్కడ నుండి స్ట్రైట్గా వచ్చి జగ్గు రూమ్ వెనకాల నుండి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి అమ్మాయిని కిడ్నాప్ చేయొచ్చు. సింపుల్. ఆ అమ్మాయి అక్కడ లేకపోతే? నాన్న చెప్పింది కరెక్ట్. ఏం చెప్పారు మీ నాన్న? క్యాచ్ చేయలేదా? బాల్ కనిపించలేదు. ఒకవేళ అమ్మాయి గదిలో లేకపోతే ఏమిటి పరిస్థితి అని. నువ్వు షార్పే. ఎక్స్పీరియన్స్ నీకంటే షార్ప్. మనం ఎన్నిసార్లు దెబ్బైపోలేదురా. ప్లాను నే చెబుతా విను. ఈ పుట్టోణ్ణి మన దగ్గర కాకుండా ఆ జగ్గు గడి దగ్గర పెట్టు. అక్కడ ఏం జరిగేది క్షణక్షణం మనకు చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయం చూసి లేపుకొచ్చేద్దాం. అదిరా ప్లాన్ అంటే. మళ్ళీ ఏం చెప్పారు మీ నాన్న? మళ్ళీ క్యాచ్ చేయలేదా? ఈసారి బాల్ కనిపించలేదు. ఒరే బీహార్, ప్లాన్ నేను చెప్తాను మీరు. అరే గోవిందు అన్నా, మన కృష్ణ లవ్ మ్యాటర్ ఎలా సెట్ చేశానంటావు? ఒక్క ఫోన్ కాల్తో మొత్తం సెట్ చేసావన్నా. వాడు ముందే రావచ్చు కదరా నా దగ్గరికి. ఏంటో వాడు ఈగో. చెల్లి పెళ్ళయ్యే లోపల వాడిని ఇక్కడ సెట్ చేయాలరా. చిన్నప్పుడు వాడికి నేనంటే ప్రాణం రా. ఏదిగా ఉన్నా నా దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడు చూడు, పక్కనుంటేనే చిరాకు పడుతున్నాడు. బాధగా ఉందిరా. ఊరుకోనే చిన్నపిల్లాడు. 2 పీకితే ఇంట్లో పడుంటాడు. మా ఇంట్లో మా వాడికి తిక్కొచ్చినప్పుడల్లా తపీమని పీకుతాను, తపామని సెటిల్ అయిపోతాడు. కొడితే పడుంటాడంటావా? వద్దులేరా పాపం, పుట్టాడు ఏడుతాడు. జగన్నా, వీడు మన దందాలో చేరతానంటేను తీసుకొచ్చాను. చూడరా, ఎవడిగాడే మన దందాలోకి రావాలనుకుంటున్నాడు. వాడేమో నీ బొందా దందాలోకి రానంటాడు. ఏంటో దగ్గర వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు, దూరం వాళ్ళందరూ దగ్గర అయిపోతున్నారు. వివరాలు కనుక్కుని పనికొస్తారు లేదు చూడు. అలాగే ఆశీర్వదించండి అన్న. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe. Volga Video.